ఏం పేరు? నా పేరు ఎమ్మప్పారావుని. అనకాపల్లి నియోజకవర్గం 84వ వార్డు. ఏంటి, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ప్రస్తుతానికి ఎప్పుడు వేసిన కొంగల ఫస్ట్లో 1 ఇయర్ బాగానే ఉంది. అది రాను రాను మరి గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకో లేకపోతే ఏంటో, ఉన్న పెన్షన్లు ముసలి వాళ్ళదేటి, వికలాంగులేటి ఇవన్నీ తీశారు. ఆ రోజుల్లో టీడీపీ హయాంలో ఇచ్చిన రోడ్లే, టీడీపీ హయాంలో కట్టిన కాలంలో టీడీపీ హయాంలో వేసిన వెళ్ళాయి ఈ బల్బులు, ఎల్ఈడి బల్బులు కానీ అన్నీ ఆ ప్రభుత్వంలో చేసినవి తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదనేసి నా అభిప్రాయం అండి. పథకాలు అయితే మరి అది నాకైతే పెన్షన్ ద్వారా లెక్కేస్తే 8 ఫ్లాపే, 18,500. ఎలాగంటారంటే సపోజ్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంటు 1 ఇయర్ 3,000,000 బయటకు వస్తారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో 3 లక్షలు రెడీగా ఉంటారు. అలాగే ఒకేసారి 45 సంవత్సరాలు ఉన్నారు, 18,500 44లో మరి సెకండ్ ఇయర్లో ఎంటర్ అవ్వాలి కదా. అలాగే ఒకవేళ 3 సంవత్సరాలు తక్కువ అయితే 3rd ఇయర్లో ఎంటర్ అవ్వాలి కదా. ఒకవేళ 4 సంవత్సరాలు తక్కువ అయితే 5th లో 5లో ఎంటర్ అవ్వాలి కదా. మరి దానివల్ల అది కూడా 8 ఫ్లాపే, లబ్ధి పొందినట్టు లెక్క. నాకు 44, 45 నాకు వచ్చింది, మన ఎంటర్ అవ్వాలి కదా 18,500కి. అలాగే 3 సంవత్సరాలు తక్కువైనా ఎంటర్ అవ్వాలి, 4 సంవత్సరాలు తక్కువైనా అంటారు. మరి ఆ పథకం మటుకు 8 ఫ్లాప్ అని నా ఉభయం. చంద్రబాబు నాయుడు గారు కొత్త పథకాలు ప్రవేశపెట్టారు, అంటే 3 సిలిండర్ ఫ్రీగా ఇస్తా అన్నారు, తర్వాత రైతులకి డబ్బులు ఇస్తా అంటున్నారు. అన్నది జరుగుతుంది, గతంలో చేసి చూపించాడు. ఇంతకుముందు సిలిండర్ స్టవ్ కూడా ఇచ్చారు కనుక, దీపం పథకం ఇచ్చారు కనుక దాని మీద ఫుల్గా కాన్ఫిడెంట్ మీద నా అభిప్రాయం, మరి జనాల అభిప్రాయం నా అభిప్రాయం అన్నమాట చేస్తారని ఒక ఖచ్చితంగా చెప్పగలను. 4 సంవత్సరాలు విశాఖపట్నం డెవలప్మెంట్ అంటే ఏమీ లేదండి, అంత దాచుకోవడం దోచుకోవడం తప్పేది అంటే ఎక్కడ దాకా మాకు మా ఊరు దాకా ఏమీ లేదు, అన్యాయమే. మీ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు గుడివాడ అమర్నాథ్? ఏ లేదండి, ఏ లేదు. మనకి తెలియని మాట్లాడడం, మనం ఇది పేపర్ చూసే చదువుకోవడం తప్ప ఏమీ లేదు. శూన్యం బ్యాడ్ అంతకుమించినాయి. గతంలో చేసిన పనులు ఇప్పుడు ఏమి లేదు. ఆ స్కూల్కి రంగులు వేయడం, గతంలో ఆ ప్లేహర్లు వాటికి రంగులు వేసి కొద్ది చెట్లు పుట్లు పూలు వెళ్ళేది తప్ప ఇంకేం లేదు. లేదు చేయలేదు. నేను పథకం ఉదాహరణ చెప్పాను కదా, 18,500 వయసు అప్పుడు 40 అయిన ఎక్కితేప్పటికి మరి నెక్స్ట్ ఇయర్ 44 సంవత్సరాలు 45కి ఎంటర్ అవుతుంది కదా, ఉన్నా లేడీ 1-2 ఏళ్ళు తగ్గి 3rd ఇయర్కి ఎంటర్ అవ్వాలి కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడ, అంటే ఇంటికే తెచ్చిస్తున్నారు కదండి? ఏది లేదండి, అక్కడ లాస్ట్కి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడమే. ఏ లేదు, వాలంటీర్ వ్యవస్థ అన్నది వేస్టేనండి, అనవసరం జీతాలు వేస్ట్. వాలంటీర్ వ్యవస్థ జీతాలు వేస్ట్, దాదాపు సంవత్సరానికి 17,500 కోట్లు వాళ్ళ శాలరీస్ అంటే మాటలతో పని కాదు. అందువల్ల నాకు నచ్చలేదు. నా వరకు విశాఖపట్నం రాజధాని అంటున్నారు, మీ అభిప్రాయం? రాజధాని అలాగా విశాఖపట్నం ఎలా అవుతుందండి, అమరావతిని ఒక టీకే అయిన తర్వాత అమరావతి మనం బుక్లో పిల్లలు చదువుకున్నా ఏదైనా మనం చిన్నప్పటి తాతమతం మీ రాజధాని ఏదంటే అమరావతి అని చెప్తాం కానీ విశాఖపట్నం విజయం 3 ఆప్షన్స్ ఇవ్వం కదా మన సోషల్ బుక్లో. అది కాదు, ఏదో తమ్ముని మెమరీ చేయడం తప్ప ఏం లేదు. వైజాగ్ వస్తే మీకు ఇష్టం లేదా? వైజాగ్ లేదు, మా ఏమంత దాచుకోవడం దోచుకోవడం తప్ప ఏం కాదు. ఇక్కడ ఏళ్ళు అంతా అభివృద్ధి అయిపోయింది, ఏముంది ఈ వైజాగ్లో ల్యాండ్ ఏమో అయిపోయింది కదా, ఏ లేదు. ఆల్రెడీ రుసుకోండినే బోడిగుండు చేసేసరి ఇంకేముంది, రాజధాని చేసేసరికి అయిపోయింది. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు గ్యారంటీ వస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు బాగా చేస్తారు? ప్రస్తుతం రాష్ట్రం గాడిలో పడాలని చంద్రబాబు రావాలి, అంతేగాని జగన్ మీద వ్యత్యాసం కాదు, లేదు ఇంకోటి ఇలా లబ్ధి పొందినట్టు పొందొచ్చు అన్ని పార్టీలో ఉంటాయి ఇలాంటివి. సో ప్రస్తుతం రాష్ట్రం గాడిలో పడాలంటే తెలుగుదేశం కంపల్సరీ రావాలని నా ఉపయోగం.